శ్రీ గురుభ్యో నమః శుభం భూయాత్. కన్యారాశి వారికి జ్యోతిషాస్త్ర పరంగా మనం తీసుకున్నప్పుడు నవంబర్ 1 నుండి 15 వరకు ఏ విధంగా ఉంటే, రాశి వారికి కుటుంబ స్థానంలో శుక్రుడు రవిలు కలుస్తున్నారు. రవి అక్కడ దోషంగా కనిపిస్తున్నాడు, శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. దీనివల్ల కుటుంబ పరంగా ఒకరు ప్లస్ ఒకరు మైనస్ అనడానికి ఎప్పుడూ కలహాలు ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి. పిల్లల ద్వారా, ఆడపిల్లల ద్వారా, ఆడబడుచుల ద్వారా ఏదో ఒక కుటుంబపరంగా ఏదో ఒక మానసిక ఒత్తిడి తీసుకురావడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. తృతీయంలో మనకి గురుడు కనబడుతున్నాడు. గురుడు 3 ఇంట్లో ఉండి కొంచెం రిలీజ్ అయినప్పటికీ కూడా అది పెద్దగా మనం బెనిఫిట్గా ఉండే అవకాశం అయితే ఈ కన్యారాశి వారికి కనిపించట్లేదు. అదేవిధంగా చతుర్థంలో శని, అర్ధాశ్రం శని కనబడుతోంది. అర్ధాశ్రం శని ప్రభావం ఇంకా ఇంకొన్నాళ్ళు పాటు 15-20 రోజుల వరకు దాని యొక్క ప్రభావం బాగా కనిపిస్తుంది. కొంచెం ఆచితూచి వ్యవహరించిన అవసరం ఉంటుంది అంతేనా. తర్వాత పంచమంలో కుజుడు ప్లస్ కేతువు కనబడుతున్నాడు. కుజుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల సంతానం వల్ల కొన్ని ఇబ్బంది కలగడం, కుటుంబ పరంగా ఇబ్బంది పడడం, ఒక రకంగా చెప్పాలంటే పర్సనల్ లైఫ్లో కొంతవరకు కన్యారాశి వారికి మానసికంగా శారీరకంగా కొంత ఒత్తిడి ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతుంది. లాభంలో ఎప్పుడైతే రాహు కూర్చున్నాడో ఆర్థికమైన లావాదేవీలు ఏదైతే ఉన్నాయో, వ్యాపారము ఉద్యోగం అటువంటి స్థితిలో మాత్రం యోగం కనిపిస్తుంది. హోటల్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, ఫార్మా ఇండస్ట్రీలో ఉన్నవాడు, అదేవిధంగా డైరీ ఫామ్ తీసుకుని ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్, అదేవిధంగా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్, ఆటోమొబైల్స్, అదేవిధంగా లఘు పరిశ్రమలు ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళకి వీళ్ళందరికీ కూడా లాభదాయకంగా కనబడే అవసరం. వ్యాపారస్తులందరికీ అద్భుతమైన లాభాలు కనబడుతున్నాయి. కన్యారాశి వారికి మహా అద్భుతంగా కనిపిస్తుంది. పర్సనల్ లైఫ్లో మాత్రం కొంచెం ఇబ్బందికరంగా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ మీరు నారాయణ అష్టాక్షి మహామంత్ర సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించగలిగితే రాజమార్గం కనబడే అవకాశం ఉంది. ఓం నమో నారాయణాయ నమః. ఈ మంత్రాన్ని ఒక సాధకుడిలాగా రోజు ఒక 5 నిమిషాల నుండి 10 నిమిషాలు సాధన చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా రాజమార్గము కనబడుతుంది, రాజయోగం కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.